గత వారం 10 రోజులుగా ఎన్నడూ లేనంతగా విపరీతమైనటువంటి వర్షాలు పడి వరదలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు మునిగిన నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గాని రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ గాని అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం వరదల్లో చిక్కుకున్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం వాళ్ళకు నిత్యావసర సరుకులు వసతి భోజనం వైద్య సదుపాయాలు ఇవన్నీ కల్పించి నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారం కల్పించి ఇండ్లు కూలిపోతే ఇండ్లు కూడా కట్టించేటటువంటి బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలి ఇవాల కేంద్ర ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు మా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా నియోజకవర్గ మండల స్థాయి నాయకులు కార్యకర్తలంతా కూడా వరదల్లో చిక్కుకున్నటువంటి ప్రజలకు సహాయం చేయడం కోసం ఎవరికి తోచినంత సహాయం వాళ్ళని చేస్తూ వచ్చను ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాను తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలు తాను ప్రజల పక్షాన నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతను విస్మరించి వరదలకు కారణం క్లౌడ్ బర్స్ట్ అయిందని ఒకనాడు వరదలకు కారణం పోలవరం అని ఒకనాడు అన్నిటికంటే ఎక్కువ వరదలు వస్తున్నాయి కేంద్రం ఏమిస్తలేదు కేంద్రం ఏమిస్తలేదు కేంద్రం ఏమిస్తలేదు అని చెప్పి అన్ని దినాలల్లో అన్ని ఇష్యూస్ లో ఎట్లయితే కేంద్రాన్ని బదనాం చేస్తదో అదే బదనాం చేసే కార్యక్రమాన్ని వాళ్ళ విధిగా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేసుకుంటున్నారు ఇవాల కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరపున టిఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వారి కుమారుడు కేటీఆర్ అలియాస్ అబద్ధాల తారక రామారావు అని పేరు పెట్టుకోవాలి కేటీఆర్ గారు వారికి టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు ఎమ్మెల్యేలకు మరీ ముఖ్యంగా దేని మీద ఏ అవగాహన లేకుండా అబద్ధాలనే నమ్మి ఇవాల రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి మోసాన్ని గమనించకుండా ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నటువంటి టిఆర్ఎస్ సోషల్ మీడియాకు కూడా ఇవాళ మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాము ఒక ప్రశ్న అడుగుతున్నాం మీరు పదే 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 చెప్తున్నటువంటి అబద్ధం కేంద్ర ప్రభుత్వం వరదలు వచ్చినప్పుడు ప్రజలకు సహాయం చేయడానికి తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు ఇస్తలేదు అని మీరు మాట్లాడుతున్నారు ఇవాళ మేము బరాబర్ మిమ్మల్నే ఒక ప్రశ్న అడుగుతున్నాం 2014 లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా కేవలం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ కిందనే దాదాపుగా 3000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఆ పైసలు ఎక్కడ పోయినాయి ఆ పైసలను ఏం చేసిండ్రు ఆ పైసలను మీరు దోచుకొని డైవర్ట్ చేసిండ్రా లేకపోతే దోచుకొని మీ ఫామ్ హౌజులలో దాచుకున్నారా ఇవాళ మాకు బరాబర్ లెక్క చెప్పాలా నిన్న కేటీఆర్ గారు ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండ్రు మాకు ఒక్క పైసా రాలే మాకు ఏకాన రాలే మాకు కేంద్రం ఎప్పుడు కూడా పైసలు ఇయ్యలే ఇస్తే మాకు చెప్పాలి అని మేము చెప్తున్నాం రాసుకోండి 2022 జనవరి అంతకంటే ముందు కూడా చెప్పుకుంటా పోతా నేను 2022 నుంచి మొదలు పెడదాం మనం 2022 జనవరిలోనే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద 245.96 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఆన్ పేపర్ 2021-2022 సంవత్సరానికి స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ దాని ప్రకారం అలొకేషన్ ఆఫ్ ఎస్డిఎం
MF తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 119 కోట్లు కేటాయించి 89 కోట్ల 80 లక్షల రూపాయలు తన వాటాను జమ చేసింది 2021 నవంబర్ 25వ తారీఖు లెక్క ప్రకారం స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద SDRF కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం తన వాటాగా ఒక దఫా 179 కోట్ల 60 లక్షలు రెండవ దఫా 179 కోట్ల 60 లక్షలు మొత్తం కలిపి 359 కోట్ల 20 లక్షల రూపాయలను జమ చేసింది అంటే ఈ లెక్కన 2020 21 22 ఈ సంవత్సరాలకే 694 కోట్ల 96 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం NDRF కింద SDRF కింద SDMF కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు అక్షరాలా ఇచ్చింది వీళ్ళు తీసుకున్నారు ఈ పైసలు ఏం చేసిండు అనేది మేము అడుగుతున్నాం అంతకంటే ముందు SDRF కింద याबाई मूड कोटला तोंबाई लक्षल रेंडवेला पदिहेनु रेंडवेला पदहार समचरानी की रेंडवंदला आयदु कोटला याबाई लक्षल रेंडवेला पदिहेनु रेंडवेला पद्धन मिदी समचरानी की रेंडवंदला पदहार कोटलु आ तरवाता नेक्स्ट वच्चे इयर कु रेंडवंदला 26 कोटला याबाई लक्षल ఆ తర్వాత వచ్చేటటువంటి ఆఖరి సంవత్సరం 2019 2020 కి 487 కోట్ల 50 లక్షలు ఇవి SDRF కింద మాత్రమే ఇచ్చినటువంటి నిధులు ఈ 5 సంవత్సరాలు మిగిలినటువంటి 2 సంవత్సరాల డేటా మొత్తం SDRF కింద నేను మీకు ఇప్పుడు చెప్పిన NDRF కింద 2014 2015 సంవత్సరం నుంచి వరుసగా చూసుకుంటే ఒక్కొక్క సంవత్సరానికి 18 కోట్ల 51 లక్ష ఒకసారి రిలీజ్ చేసిండ్రు 468 కోట్ల 20 లక్షలు ఒకసారి రిలీజ్ చేసిండ్రు 328 కోట్ల 16 లక్షలు మరొకసారి రిలీజ్ చేసిండ్రు 58 కోట్ల 40 లక్షలు మరొకసారి రిలీజ్ చేసిండ్రు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా లేటెస్ట్ గా మళ్ళీ NDRF కింద కూడా 2022 సంవత్సరానికి లేటెస్ట్ గా ఇచ్చినటువంటివి 245 కోట్ల 96 లక్షలు ఈ మొత్తం పైసలు కలుపుకుంటే దగ్గర దగ్గర 3000 కోట్ల రూపాయలు మరి ఈ 3000 కోట్ల రూపాయలకు ఆన్ పేపర్ మేము ఇప్పుడు చూపిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కేంద్ర ప్రభుత్వం నుంచి కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా వరదలు సంభవిస్తే భూకంపాలు సంభవిస్తే ఏదైనా విపత్తులు సంభవిస్తే ఇంకేమన్నా జరగకూడనటువంటివి ఏమన్నా జరిగితే అప్పుడు వాడుకోవడం కోసం కేంద్రం ఇచ్చినటువంటి నిధులు మరి ఈ 3000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు వరకు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిందో మాకు లెక్క కావాలా మీ దగ్గర ఆధారాలు ఉంటే మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి ఏడేడ ఖర్చు పెడుతున్నారో మాకు ఇవాల చూపియాలని మేము అడుగుతున్నాం కోట్ల రూపాయలు ఇస్తుంటే సంవత్సరం తీసుకుంటారు లోపడేసుకుంటారు 1000 రూపాయలు ఖర్చు పెట్టారు సిగ్గులైన తలం టిఆర్ఎస్ పార్టీది ఏందంటే హైకోర్టు చివాట్లు పెట్టింది 2021 సెప్టెంబర్లో హైకోర్టు జడ్జిమెంట్ కాపీ కూడా పట్టుకొచ్చినా నేను 2021 సెప్టెంబర్లో హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది అప్పటికే దాదాపు 1000 కోట్ల రూపాయలు ఎస్డిఆర్ఎఫ్ నిధుల కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తే మీరు ఎన్నడూ కూడా వరదలకు బాధపడుతున్నటువంటి ప్రజలకు ఆ డబ్బును మీరు ఖర్చు పెట్టలే పంట నష్టపోయినటువంటి రైతులకు ఆ డబ్బును ఇయ్యలేదు మీరు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కింద పంట నష్టపోతే ఇచ్చేటటువంటి డబ్బుకు వచ్చేటట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కట్టకపోవడం వల్ల రాలేదు
అంటే మీరు కేంద్రం పైసలు ఇస్తుంటే కూడా తీసుకొని రైతులను ముంచుతారా, వరద బాధితులను ముంచుతారా? మరి ఇంత బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రభుత్వము ఉంటే ఎంత, లేకపోతే ఎంత? మీకు దగ్గర సమాధానం ఉందా? మీ దగ్గర బాధ్యత ఉంటే, మీకు నిజాయితీ ఉంటే మీరు ప్రజల డబ్బును ప్రజలకు ఖర్చు పెట్టండి. మాట్లాడితే కేంద్రాన్ని బదనాం చేయటం కాదు, కేంద్రాన్ని బదనాం చేయటం తప్పు అనేటువంటి మాట కూడా హైకోర్టు తన జడ్జిమెంట్లో చెప్పింది. సిగ్గుండాల టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, తెల్లారి లేస్తే కేంద్రం ఏకానీయలే, కేంద్రం ఏకానీయాలనే మాట్లాడేటోడు తెల్లారి లేస్తే ఎన్నెన్ని పైసలు వచ్చినాయో కేంద్రం నుంచి కూసోని లెక్క తీసి లెక్కలు ముగ్గట పెట్టుకొని మాట్లాడాల. అంటే మీరు మీరు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే ఊకుందానికి ఇక్కడ ఏమైనా తెలంగాణ ప్రజల అమాయకులు అనుకుంటున్నారా? లేకపోతే భారతీయ జనతా పార్టీ డబ్బులు ఇచ్చిన తర్వాత, ఇవాళ ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టమని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత కూడా ఇయ్యలేదంటే ఊరుకుంటది అనుకుంటున్నారా? చూసుకుంటా. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కోట్ల రూపాయలను ఖచ్చితంగా ప్రజల కోసం మీరు ఖర్చు పెట్టి తీరవలసిందే, దానికి లెక్క చెప్పవలసిందే. ఇంకొక హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే, ఈసారి ఇన్నేళ్లల్లా ఎక్కడ కూడా వరదలు వస్తే ఒక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయని అప్పుడు ఎలక్షన్లకు ఎట్లయినా ఓట్లకు పైసలు లేకపోతే టీఆర్ఎస్లకు పైసలు ఇవ్వలే ఓట్లు ఇవ్వలేయ్యారు కదా, ఏయ్యారు కాబట్టి అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల టైం అని చెప్పి హైదరాబాద్లో ఇంటికి 10,000 చొప్పున పైసలు ఇచ్చిండు. మరి అదే టైంలో హన్మకొండలో కూడా వరదలు వచ్చినాయి, ఆడియ్యలేదు ఎందుకు? వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళు మునిగిపోయినాయి వాళ్ళ ఇండ్లు కావా? ఈ 8 సంవత్సరాలల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా పంట నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం కట్టియలే. వరదల వల్ల మునిగిపోయినటువంటి రైతులకు, వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు రైతులు కాదా? మీది నుంచి ఉల్టా కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తే దా వాటిని ఖజానాలో పెట్టుకొని దారి మళ్లించి మాకు కేంద్రం ఇయ్యలే, మాకు కేంద్రం, నువ్వేమిచ్చినావు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు చెప్పమని మేము అడుగుతున్నాం. నువ్వేం చేసినావు? నిన్న ఖమ్మం జిల్లాకు పోయి పెద్ద బాగా వారం రోజుల పాటు ఏదో సమీక్ష చేసినట్టు, మొత్తం అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టు, తెల్లారికల్లా వాళ్ళందరినీ బాగు చేస్తున్నట్టు ఒక పెద్ద బిల్డప్ ఇచ్చి ఆడికి పోయింది. ఆడికి పోయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మొత్తుకుంటున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే మొత్తుకుంటున్నారు. ఎక్కడైనా కూడా సింగరేణి కానీ, ఇసుక కానీ, వేరే మైనింగ్ కానీ, ఏ రకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి నుంచి వాళ్ళకి కనుక ఆదాయం వస్తే ఆ ప్రాంతానికి, దానికి ఒక రాయల్టీ ఫండ్ ఉంటుంది. అట్లా ఆ రాయల్టీ కింద, అంటే డిఎంఎఫ్టీ కింద ఉమ్మడి ఖమ్మం జిల్లా నిధులు ఒక 500 కోట్ల రూపాయలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే వాటితోటి ఎట్లయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు, ఏమిచ్చినా కేంద్ర ప్రభుత్వం నిధులే, పల్లెలు బాగుపడ్డానికో, ఆడ రోడ్లు వేసుకుందానికో, లేకపోతే లైట్లు పెట్టుకుందానికో, మరుగుదొడ్లకో, శ్మశాన వాటికలకో వస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏ కాన ఇస్తలేదు. ఆ 500 కోట్లన్న వాళ్ళ అభివృద్ధికి వాడుకుందామని ఆ సింగరేణి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు తలా ఓ 50 కోట్లు 20 కోట్లు వస్తాయని ఆశపడ్డారు. నిన్న మన ముఖ్యమంత్రి గారు పోయి ఏమి అనౌన్స్ చేసినారంటే, అక్కడ ఈయన గారు అనౌన్స్ చేసింది రాష్ట్రం నుంచి ఒక సపరేట్ ఫండ్ ఏమి అనౌన్స్ చేయలే, 1,000 కోట్ల రూపాయలు నేను కేటాయిస్తున్నా, అందులో 500 కోట్లు డిఎంఎఫ్టీ కింద తీసుకోండి అని చెప్పారు. ఇక కథం ఏమన్నా ఖర్చు పెడితే ఆ డిఎంఎఫ్టీ కింద ఖమ్మం జిల్లాకు వచ్చేటటువంటి ఆదాయ నిధులే ఖర్చు పెడతారు, అటు ఇంకా ఈయనిచ్చే మిగిలిన 500 కోట్లు ఇచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు. అంటే ఈ లెక్కన ఏంటంటే, ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ఖజానా నుంచి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడానికి సిద్ధంగా లేరు, ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల నుంచి వారు రిలీజ్ చేయడానికి, అవి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము స్పష్టంగా అడుగుతున్నాం, అవాకులు చెవాకులు పేలుతూ అబద్ధాలు ప్రచారం చేసే కేటీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ కింద, ఎస్డిఆర్ఎఫ్ కింద రిలీజ్ చేసినటువంటి ప్రతి పైసాకు మాకు లెక్క చెప్పాలా? ప్రతి పైసా ఇమ్మీడియట్గా మా కేంద్ర నాయకత్వం ఉన్న
అమిత్ షా గారు, అలాగే ఈ వారం 10 రోజుల నుంచి బండి సంజయ్ గారు, అలాగే మా రాష్ట్ర నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన దాదాపు 3,000 కోట్ల రూపాయలను ఇమ్మీడియట్ గా వరద బాధితుల కోసం మీరు ఖర్చు పెట్టాలి అని చెప్పి, ఆ ఖర్చు పెట్టినటువంటి లెక్కను కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి అని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ లెక్కలు చెప్పకుండా పైసలు ఖర్చు పెట్టకుండా బీజేపీ పట్ల అసత్యాలను ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని కూడా చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.